హలో ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టరీ తెలుగు. ఈరోజు మనం 30,000 నుండి 35,000 లోపు బెస్ట్ ల్యాప్టాప్ అంటే చూద్దాం. సో ల్యాప్టాప్స్ వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ 330 అండ్ లెనోవో ఐడియాప్యాడ్ S145. ఈ రెండు ల్యాప్టాప్స్లో రైజన్ 5 సిరీస్ ఏపీయూ యూజ్ చేశారు. ఏపీయూ అంటే యాక్సిలరేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో సిపియూ అండ్ జీపీయూ ఒకే చిప్లో ఉంటాయి. సో దీనివల్ల ఈ ప్రాసెసర్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది, అలాగే హీట్ కూడా తక్కువ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ప్రొసెసర్ వచ్చేసి మీకు 30,000లో చాలా బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. సో ఈ లెనోవో ఐడియాప్యాడ్ 330 ప్రైస్ వచ్చేసి 29,900 ఉంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ప్రొసెసర్ వచ్చేసి రైజన్ 5 2500U. ఈ ప్రొసెసర్ ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రొసెసర్ కంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఇంటెల్ ప్రొసెసర్ని అరౌండ్ 40K ల్యాప్టాప్స్లో వాడారు. సో అలాంటి పర్ఫార్మెన్స్ మీకు అరౌండ్ 30K వస్తుంది. సో అలాగే గ్రాఫిక్స్ వచ్చేసి AMD రేడియోన్ వెగా 8. సో ఈ బడ్జెట్లో మీకు ఇది బెస్ట్ గ్రాఫిక్స్ అని చెప్పచ్చు. సో మిగతా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8GB DDR4 ర్యామ్, 1TB హార్డ్ డిస్క్, 720p TN డిస్ప్లే, 2 USB 3.2 పోర్ట్, 1 Type-C పోర్ట్, అలాగే HDMI పోర్ట్ కూడా మీకు వస్తుంది. సో దీంతో మనకు బాక్స్లో 45W ఛార్జర్ కూడా ఇస్తారు. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి DOS ఇన్స్టాల్ చేసి వస్తుంది. తర్వాత మీరు విండోస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకో పెట్టగలం, ఇంకా బెటర్ ఆప్షన్ కావాలి అంటే మనకు ఆ లెనోవో ఐడియాప్యాడ్ S145 అనే ఆప్షన్ ఉంది. సో ఈ ల్యాప్టాప్ ఐడియాప్యాడ్ 300 కంటే థిన్ అండ్ లైట్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ వచ్చేసి చాలా బెటర్ ఉంటాయి. సో ఫస్ట్ చూద్దాం, 500U బదులు 3500U ఇచ్చాడు. సో ఈ 3500U i5 8250U కంటే చాలా బెటర్ ప్రొసెసర్ అన్నమాట. ఈ గ్రాఫిక్స్ వచ్చేసి సేమ్ రేడియాన్ వెగా 8 ఇచ్చాడు. ఈ ల్యాప్టాప్లో మనకి విండోస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి వస్తుంది. సో మీరు తర్వాత ఇన్స్టాల్ చేసుకునే అవసరమే లేదు. సో ఛార్జర్ వచ్చేసి 65W ఛార్జర్ ఇచ్చాడు. సో డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చాడు. 2 USB 3.1 పోర్ట్స్, 1 USB 2.2 పోర్ట్ అండ్ 1 HDMI పోర్ట్ ఇచ్చాడు. ఇవి ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్. వీటికంటే బెటర్ ఆప్షన్ వచ్చేసి మీకు అస్సలు దొరకదు, అరౌండ్ 35K. సో కళ్ళు మూసేసుకొని తీసేసుకోండి. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఆ లింక్స్ ద్వారా కొంటే ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.